నమస్తే వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ నాగార్జున సాగర్ ఉప ఎన్నికలలో సంకుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ మార్చి పద్నాలుగున జరగనుంది ఈ నేపథ్యంలో ఏ క్షణమైన కేంద్ర ఎన్నికల సంఘం నాగార్జున సాగర్ ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది కాగా సాగర్ బై ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ జానారెడ్డి పోటీ చేయడం ఖరారు అయింది కానీ అధికార టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది సాగర్లో సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మరణంతో సానుభూతి ఉన్న దుబ్బాకలో ఎదురైన అనుభవంతో మళ్లీ ఆ పొరపాటు చేయవద్దని టిఆర్ఎస్ అధిష్టానం నిర్ణయించింది అందుకే నోముల కుమారుడు భరత్ కు నామినేటెడ్ పదవి కట్టబెట్టి పార్టీ పరంగా ఆయన సేవలను వినియోగించుకోవాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు దుబ్బాకలో అనవసరంగా బీజేపీకి ఛాన్స్ ఇచ్చి పొరపాటు చేశామని సాగర్లో మాత్రం బీజేపీతో పాటు కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పి తెలంగాణలో టిఆర్ఎస్ కు ఎదురు లేదని చాటి చెప్పాలని సీఎం కేసీఆర్ గా ఫిక్స్ అయ్యారు ఈ మేరకు టిఆర్ఎస్ అభ్యర్థి విషయంలో సీరియస్ గా కసరత్తు చేస్తున్నారు సాగర్ లో టీఆర్ఎస్ టికెట్ కోసం చాలా మంది ఆశావాహులు పోటీ పడుతున్నారు ఎమ్మెల్సీ తేరా చిన్నపురెడ్డి సాగర్లో స్థానికంగా బలమైన టీఆర్ఎస్ నేత మంత్రి జగదీష్ రెడ్డి స్నేహితుడు ఎంసీ కోటిరెడ్డి నోముల బంధువు ఓయూ స్టూడెంట్ లీడర్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ నోముల కుమారుడు భరత్ తదితర నేతలు టికెట్ కోసం పోటీ పడుతున్నారు అయితే సీఎం కేసీఆర్ మాత్రం ఎమ్మెల్సీ తేరా చిన్నపురెడ్డి బాలరాజు యాదవ్ల వైపు మొగ్గు చూపుతున్నట్లు నిన్న మొన్నటి వరకు వార్తలు వచ్చాయి రెడ్డి సామాజిక వర్గం నుంచి జానారెడ్డి పోటీలో ఉండగా బీజేపీ నుంచి నివేదితారెడ్డి పేర్లు దాదాపుగా ఖరారైనట్లు సమాచారం ఈ క్రమంలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి విషయంలో అనూహ్యంగా కొత్త పేర్లు తెరపైకి వచ్చాయి త్రిపురారం మండలానికి చెందిన పెద్దబోయిన శ్రీనివాస్ యాదవ్ నిడమనూరు మండలానికి చెందిన మన్నిం రంజిత్ యాదవ్ కట్టబోయిన గురవయ్య యాదవ్లకు సీఎం ఫోన్ చేసి మాట్లాడినట్లు తెలుస్తోంది ఈ ముగ్గురిలో మాజీ ఎమ్మెల్యే రామ్మూర్తి యాదవ్ అల్లుడు కట్టబోయిన గురవయ్య యాదవ్ పేరును సాగర్ అభ్యర్థిగా ఖరారు చేసే అవకాశాలు ఉన్నట్లు మీడియాలో ప్రచారం జరుగుతోంది టిఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు ఊహించని విధంగా గురవయ్య యాదవ్ పేరు తెరపైకి రావడంతో రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది సాగర్లో రెడ్డి సామాజిక వర్గం ఓటు బ్యాంకుతో సమానంగా యాదవ్ సామాజిక వర్గం బలంగా ఉంది దీంతో సీఎం కేసీఆర్ గురవయ్య యాదవ్ ను బరిలోకి దింపాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది ఈ గురవయ్య యాదవ్ ఎవరో కాదు దివంగత ఎమ్మెల్యే గుండెబోయిన రామ్మూర్తి యాదవ్ కు స్వయాన అల్లుడు రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ కు తోడల్లుడు పక్క రాష్ట్రంలో నెల్లూరు జిల్లా కావలి వైసీపీ ఎమ్మెల్యే మస్తాన్ రావుకు వియంకుడు నిడమనూరు మండలం వెనుగండ్ల గ్రామానికి చెందిన గురవయ్య యాదవ్ మొదటి నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డికి ప్రధాన అనుచరుడిగా ఉన్నారు రెండు వేల పద్దెనిమిది సార్వత్రిక ఎన్నికలకు ముందు జానారెడ్డితో విభేదించి టిఆర్ఎస్ లో చేరారు సాగర్లో బలమైన యాదవ సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో పాటు ఆర్థికంగా జానారెడ్డికి దీటుగా నిలబడే స్తోమత ఉండడంతో టిఆర్ఎస్ పార్టీ ఆయనకి టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది నిజానికి సాగర్లో టిఆర్ఎస్ పార్టీ తరపున రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేత పోటీ చేస్తే బీజేపీ తరపున యాదవ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని బరిలోకి దింపి బీసీ సెంటిమెంట్ తో గెలవాలని బండి ప్లాన్ చేశాడు అందుకే సాగర్ బీజేపీ అభ్యర్థిగా నివేదితారెడ్డి పేరును తెలంగాణ బీజేపీ ఇన్ఛార్జ్ తరుణ్చు ఖరారు చేసిన బండి అధికారికంగా ప్రకటించకుండా వెయిట్ చేస్తున్నాడంట అయితే టిఆర్ఎస్ నుంచి అనూహ్యంగా బీసీ నేతలైన గురవయ్య యాదవ్ మన్నెం రంజిత్ యాదవ్ శ్రీనివాస్ యాదవ్ల పేర్లు తెరపైకి రావడంతో బండి సంజయ్ ను షాక్ కు గురిచేసింది ఇప్పుడు బీజేపీ నుంచి అంజయ్య యాదవ్ ను బరిలోకి దింపితే నివేదితారెడ్డి రిక్కల ఇంద్రసేనారెడ్డి ఏకమై ఆయన్ని ఓడించడం ఖాయం ఇప్పుడిదే బండికి టెన్షన్ పెట్టిస్తోంది మొత్తంగా సాగర్ టీఆర్ఎస్ అభ్యర్థిగా స్థానికంగా బలమైన బీసీ నేత గురబయ్య యాదవ్ పేరు దాదాపుగా ఖరారైందని వస్తున్న వార్తలు బీజేపీ కాంగ్రెస్ పార్టీ నేతలను డిఫెన్స్ లో పడేశాయి మరి టీఆర్ఎస్ బీసీ అభ్యర్థి వ్యూహానికి ప్రతిగా బండి సంజయ్ ఏ అభ్యర్థిని బరిలోకి దింపుతారో చూడాలి నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి అప్డేట్స్ ని మిస్ అవ్వకండి థాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ like comment share follow on facebook google plus twitter instagram for more updates please subscribe great telangana tv